మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై టీ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారంపై పార్టీ పెద్దలు దృష్టి సారించారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్ల వంశీచంద్ర రెడ్డిని ప్రకటించగా మరికొన్ని స్థానాలకు సైతం అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. ఇక రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించేందుకు టీ కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అంతకుముందు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని గతంలో సీఎం రేవంత్, బట్టి, పొంగులేటి, సోనియాను కోరారు. కానీ అనారోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సోనియా తెలిపారు. ఇక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలుగా నిలవాలని సూచించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఎగువ సభకు వెళ్లారు. ఇక దీంతో రాహుల్ ను పోటీ చేయాలని టీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీ కాంగ్రెస్ పెద్దలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ రాహుల్ గాంధీ గనక తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హరీష్? రైట్, థ్యాంక్ యూ వెన్నెల. ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వెళ్తున్న క్రమం కనిపిస్తుంది. దాంట్లో అభ్యర్థుల ఎంపిక అనేది కొసమేరుపు అంటే కీలకంగా మారబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 309 అంటే 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి 309 దరఖాస్తులు వచ్చాయి. దాంట్లో స్క్రీనింగ్ జరుగుతున్నది. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కూడా ఇక్కడ అధిష్టానం కావచ్చు, ఇక్కడ పీసీసీ కావచ్చు ఆ పరంగా కూడా ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా తీసుకుని దాంట్లో అభ్యర్థుల ఎంపిక జరగవచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి తెలంగాణలో పోటీ చేయిస్తే ఈ ఇంపాక్ట్ అంతా కూడా 17 అంటే మిగతా 16 సెగ్మెంట్ల పైన కూడా ప్రభావం పడుతుంది. రాహుల్ గాంధీ అగ్రనేత, కీలక నేత, ఇక్కడ పోటీ చేస్తే మిగతా 14 ఏదైతే 16 స్థానాల పైన దీని ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తామని కూడా టార్గెట్ గా అక్కడ తెలంగాణ కాంగ్రెస్ పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన ఖమ్మం లేదా భువనగిరికి సంబంధించి కూడా ఇప్పుడు పీసీసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే మిగతా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే పొంగులేటి శ్రీనివాస. గతంలో సోనియా గాంధీకి సంబంధించి ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని కోరారు. ఎందుకంటే ఖమ్మంకి సంబంధించి కూడా ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో అత్యధిక మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఒక్క స్థానం మిగతా స్థానాలని కూడా ఖమ్మం సంబంధించి కూడా అక్కడ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు అగ్రనేత సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ పోటీ చేయాలని గతంలో కోరారు. సోనియా గాంధీ ఆరోగ్య కారణాల రీత్యా కూడా ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పేసి కూడా తెలిసినట్టుగా తెలుస్తుంది. ఆమె రాజస్థాన్ నుంచి కూడా ఎగువ రాజ్యసభకు కూడా వెళ్ళిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రి శ్రీధర్బాబు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కూడా ఖర్గేని కలిశారు, అలాగే కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కలిశారు. ప్రధానంగా ఈ తెలంగాణలో దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థుల ఎంపిక కావచ్చు, రాహుల్ గాంధీకి సంబంధించి ఏ స్థానంలో పోటీ చేయాలని పైన కూడా ప్రధానంగా కోరినట్టుగా తెలుసు. దాంట్లో భువనగిరికి సంబంధించి అలాగే ఖమ్మం నుంచి పోటీ చేయాలి రాహుల్ గాంధీ అని కూడా కోరినట్టుగా తెలుసు. దానికి వాళ్ళు రాహుల్ గాంధీతో ఇంటరాక్ట్ అయినట్టుగా తెలుసు. ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించి కూడా తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మం అలాగే భువనగిరి సంబంధించి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఇప్పుడు
ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఆయన గతంలో ఉత్తరప్రదేశ్ సంబంధించి అమేధి నుంచి కూడా పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వాయనాడ్ ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యం కేరళ నుంచి ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఇంపాక్ట్ అంతా మిగతా పార్లమెంటరీ సెగ్మెంట్లపై పడుతుంది. ఇప్పుడు ఆ భువనగిరికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కేడర్ కలిపి ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ మెజార్టీ అంటే ఇప్పటికీ అక్కడ భువనగిరికి సంబంధించి కుంభం అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ ఎక్కువ బలంగా ఉన్నది కాబట్టి పార్టీ బలంగా ఉన్నది. మొన్న సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ల నివేదికల ఆధారంగా కూడా అంటే భువనగిరి నియోజకం కావచ్చు, ఖమ్మం నియోజకవర్గం కావచ్చు, ఏదైతే ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ల కావచ్చు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని ఆ నివేదికలు ఆధారంగా తేల్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 14 సీట్లు కైవసం చేసుకున్నట్టుగా భావిస్తుందో ఈ ఇంపాక్ట్ ఎంత పడుతుంది, ఖచ్చితంగా 14 సీట్లలో దీని ఇంపాక్ట్ ఉంటుంది. అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. 14 స్థానాలు గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పిసిసి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు పోటీ చేయాలని కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంకా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే రెండు దఫాలుగా కూడా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఆ అధికారాన్ని దించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలని కూడా అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే ప్రాజెక్టులు కావచ్చు, ఇంకా తెలంగాణకు ప్రత్యేకంగా ఉంటే గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కూడా పీసీసీ నేతలు ఆలోచిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా దీనిపై పట్టుబడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఇక్కడ ఖమ్మం సెగ్మెంట్ లేదా భువనగిరి సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు దీనికి సంబంధించి అధిష్టానం నుంచి కూడా ఒక అంటే అధిష్టానం నుంచి క్లియర్ కట్ గా ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే హరీష్, ఇటు చూసుకున్నట్టయితే తెలంగాణ లోక్సభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇటు బీజేపీ, కాంగ్రెస్ రెండు అలాగే తీసుకుంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ గనక రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే మరి బీజేపీ నుంచి కూడా ముఖ్య నేతలు తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా, అంటే రెండు దఫాలుగా బీజేపీ అధికారంలో ఉన్నది కేంద్రంలో. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నట్టుగా కూడా ఆ బీజేపీ నేతలు కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దానికి అనుకూలంగా కూడా ఇప్పుడు విజయ సంకల్ప యాత్రలతో పేరుగా ప్రచారాలకు వాళ్ళు ముమ్మరం చేశారు, అక్కడ ప్రచారాలు కొనసాగిస్తున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ సంబంధించి ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా గెలుపు అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇక బీజేపీకి సంబంధించి కూడా గత హేమాహేమిలుగా చెప్పుకున్న ఎంపీలు కూడా ఓటమి పాలైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కొంత బీజేపీకి సంబంధించి కూడా ఇక్కడ తెలంగాణలో బలహీనంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ప్రాంతీయ పార్టీ ఆ బీఆర్ఎస్ అలాగే జాతీయ పార్టీ కాంగ్రెస్ 1-1 గా ఇప్పుడు వర్సెస్ గా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక బీజేపీకి సంబంధించి అగ్రనేతలు అంటే ఎవరైనా ఇక్కడ ఆ పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది అనే దానిపైన కూడా ఇప్పుడు ఇక్కడ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఇక్కడ తెలంగాణకు సంబంధించి గతంలో బీజేపీ ప్రత్యేక రాష్ట్రాలకు సంబంధించిన కూడా ఇచ్చిన హామీలు కావచ్చు, ఆ విభజన హామీలు కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కాబట్టి అక్కడ బీజేపీ నుంచి కూడా ఇక్కడ అగ్రనేత ఎవరైనా నుంచి ఉంటే ఇక్కడ పరిస్థితులు దానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయని పైన కూడా ఇక్కడ ప్రజల నుంచి కొంతమేర అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు 1-1 గా నడుస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతీయ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ఇప్పుడు 2 ప్లేట్ల కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి అగ్రనేత ఇక్కడ పోటీ చేస్తే మాత్రం మీకు దాని ఇంపాక్ట్ అంతా కూడా 2 ప్లేస్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ బీజేపీ ప్రయాణం అంటే గతంలో విభజన హామీలు కావచ్చు, తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల వైఫల్యాలు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీకి సంబంధించి ఇక్కడ పోటీ చేయగలిగితే బీజేపీ నుంచి ఎవరు అనే దానిపైన కూడా వాళ్ళు ఎటు తెలుసుకునే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు అగ్రనేత ఎవరు అనే దానిపైన కూడా బీజేపీ ఒకవేళ ఆ ఛాన్సెస్ అయితే లేవనే చెప్పవచ్చు. వినలు రైట్ హరీష్, థ్యాంక్ యూ. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలంగాణ నుండి పోటీ చేయనున్నారని తెలుస్తుంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు జరిపారు. రేవంత్ కూడా తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
శాసనసభ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాల నుంచి రాహుల్ బరిలో ఉండనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఖమ్మం లేదా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి కూడా రాహుల్ పోటీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకవేళ రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి కనుక పోటీ చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి గతంలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? అక్కడ పూర్తి మెజార్టీ సాధించే అవకాశం ఉందంటారా? జిల్లా నుంచి కాంగ్రెస్ ప్రస్తుతం 9 సీట్లు గెలిచి ఉవ్విలూరుతా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఎలాగైనా సరే ఖమ్మం పార్లమెంట్ లో దాదాపు 5 లక్షల పైగా ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి ఎంపీ టికెట్ గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి అని కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆ రకంగా ప్రణాళిక రూపొందించుకుని కూడా ప్రజా సమస్యల్ని, ప్రజా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయి వాటి అమలు దిశగా ముందుకు వేస్తా ఉన్నారు. ప్రధానంగా ఖమ్మం సెగ్మెంట్ లో దాదాపు సిపిఐ తో కలుపుకొని 9 సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి పార్టీగా, తిరుగులేనటువంటి పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు సీట్లు ఖమ్మం పార్లమెంటు సీటుకి సంబంధించి అది గాంధీ కుటుంబాల నుంచి పోటీ చేయించాలని చెప్పేసి కూడా తెలంగాణ పిసిసి ఇచ్చినటువంటి కోరికను ఏదైతే ఉందో ఆ కోరికకు అనుకూలంగా ఇప్పటికే ఆ రాహుల్ గాంధీతో పాటు గతంలో ఉన్నటువంటి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరిని కూడా అప్పీల్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ ఇరువురు కూడా అయిష్టత వ్యక్తం చేయడంతో ఖమ్మం నుంచి కొత్తగా రాహుల్ గాంధీని పోటీ చేయించాలని చెప్పేసి అని కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి ఖమ్మం సెగ్మెంట్ నుంచి కూడా పోటీ చేయించాలని చెప్పేసి అని ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మన సమాచారం లభించింది. ఇదే నేపథ్యంలో కేరళకు సంబంధించి ప్రాంతం వాయనాడు ప్రాంతంలో ఎంపీగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ, అక్కడ కేరళ రాష్ట్రం అంటే సౌత్ ఇండియాలో గాంధీ కుటుంబం నుంచి కీలకమైన నేతల్ని పోటీ చేయించిన ఫలితంగా సౌత్ ఇండియా వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉందనేటువంటి కూడా ప్రధానంగా వ్యూహాత్మకంగా ఆ రకంగా ప్రణాళిక రూపొందించిన తెలుస్తా ఉంది. ఇప్పటికే కేరళ ప్రాంత వాయనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేసి కొద్ది రోజుల్లో తన యొక్క ఎంపీ పదవి పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో అక్కడ సిపిఎం, కాంగ్రెస్, ప్రధానంగా ఇంకో ముస్లిం లీగ్ పార్టీ కూడా కీలకంగా 3 పార్టీలు అక్కడ చోటు చేసుకున్నాయి. గతంలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ పార్టీ అక్కడ పోటీ చేయగా ముస్లిం లీగ్ పార్టీ నుంచి 2 అభ్యర్థులు ఎంపీ టికెట్ కోరి ఎంపీగా గెలవగా ప్రస్తుతం అక్కడ సిపిఎం, సిపిఐ కూడా బలమైనటువంటి పార్టీలు, అధికార పార్టీగా ఉన్నటువంటి ఎల్డిఎఫ్ పార్టీ కూడా పోటీ చేయడానికి వాయనాడు నుంచి ప్రధానంగా సిపిఐ జాతీయ నాయకులు డి రాజా భార్యని అక్కడ పోటీలో నిలిపేందుకోసం కూడా ఇప్పటికే ఆ రకంగా అడుగులేస్తున్న నేపథ్యంలో వాయనాడును పూర్తిగా వదలాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ కృతనిశ్చయంతో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికోసం తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారనున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. దాదాపు వాయనాడు వదిలేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఖమ్మం లేదా నల్లగొండ, భువనగిరి 3 స్థానాల్లో నుంచి ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆప్షన్ ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రధానమైనటువంటి నేతలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎవరైతే పొంగులేడు శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదే నేపథ్యంలో భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఖమ్మం నుంచి ఎవరిని పోటీ చేసినా సరే ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిపించి తీర్తమని చెప్పేసి అని కూడా ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న నేపథ్యంలో కొంత పోటీ అనేది కూడా ప్రధానంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ప్రధానంగా అటు శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కావచ్చు, భట్టి సతీమణి నందిని కావచ్చు, అదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ కావచ్చు, వంకాయలపాటి రాజా కావచ్చు, అదే నేపథ్యంలో కొత్తగా కుసుమ కుమార్ తో పాటు నిన్న ప్రకటించినటువంటి ఎవరైతే విహెచ్ ఉన్నారో విహెచ్ ప్రకటించిన ప్రకటనలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకంపలు సృష్టిస్తా ఉన్నాయి. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎవరిని కేటాయించిన గెలిచే సీట్లో రేపు ఎటువంటి సమస్యకు దారితీస్తుంది, ఎవరికి టికెట్ కేటాయిస్తే ఎటు రూపం దారితీస్తుంది అని చెప్పి తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలో ఖమ్మం పార్లమెంటు కీలకంగా మారబోతా ఉంది. రాహుల్ గాంధీ ప్రధానంగా ఖమ్మం నుంచి పోటీ చేస్తాడు అనేటువంటి ప్రచారం కూడా జరుగు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. ఒకవేళ రాహుల్ గాంధీ పోటీ చేయని ఎడల కొంత ఎవరిని టికెట్ ఎంపిక చేయాలనేటువంటి ప్రధానంగా సవాళ్ళను మారినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు. అంటే ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటు మహబూబాబాద్ కొంత నియోజకవర్గాలు పోగా 7 నియోజకవర్గాలు ప్రధానంగా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో 7 నియోజకవర్గంలో కొత్త కూడా మినహా 6 చోట్ల కూడా కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కొనసాగుతా ఉన్నారు. ఖచ్చితంగా రాహుల్ కనుక ఖమ్మం నుంచి పోటీ చేసి దాదాపు 6 నుంచి 8 లక్షల వరకు కూడా ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ప్రధానంగా వినిపిస్తా ఉంది వెనిలా.
చూసుకున్నట్టయితే ఉపేందర్, ఇటు ఖమ్మంలో బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఒకవేళ కనుక రాహుల్ గాంధీ పోటీ చేస్తే పూర్తిగా ఖమ్మాన్ని కవసం చేసుకునే అవకాశం ఉందంటారా? ఎస్ వెన్నెల, ఖమ్మం జిల్లా నుంచి బి ఫామ్ ఎవరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు బి ఫామ్ తెచ్చుకున్నా సరే ఖచ్చితంగా తిరుగులేని మెజార్టీతో గెలుపొందేటువంటి అవకాశం ఉంది. గాంధీ కుటుంబం నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో మరింత మెజార్టీగా ఈ యొక్క మెజార్టీ పెరిగే అవకాశం కనబడతా ఉంది. అయితే ఖమ్మంకి సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావుని పోటీ చేయించే అవకాశం కొంత కనబడతా ఉన్న నేపథ్యంలో మైనార్టీ వర్గాలు ప్రధానంగా ముస్లిం వర్గాల నుంచి కూడా ఎంపీ టికెట్ ముస్లిం వర్గాలకు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి కూడా మరోవైపు వస్తున్నట్టుగా మనకు సమాచారం లభించింది. ఇదే నేపథ్యంలో అటు బీజేపీ అభ్యర్థిగా ప్రధానంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించి వినిపిస్తున్న ప్రధానమైనటువంటి పేరులో ప్రస్తుతం ఈవీ రమేష్ తో పాటు తాండ్రా వినోద్ కుమార్ తో పాటు మరో కీలకమైనటువంటి డాక్టర్ జీవి ప్రధానంగా గోంగూర వెంకటేశ్వర్ల పేరు కూడా ప్రధానంగా వినిపిస్తా ఉంది. దాదాపు జీవి అంటే గోంగూర వెంకటేశ్వర్లు బీజేపీ అభ్యర్థి ఖరారైనట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి ప్రధానంగా పోటీ చేస్తే రాహుల్ గాంధీ పోటీ చేస్తే మాత్రం దరిదాపుల్లో కూడా ఎవరు కూడా ఉండే అవకాశం ఉండదని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ తిరిగి ఇక్కడ మరోసారి బలమైనటువంటి మెజార్టీతో గెలుపొందే అవకాశం ఖమ్మం జిల్లా వైపు నుంచి కనబడతా ఉంది. అంటే రానున్నటువంటి రోజుల్లో కొద్ది రోజుల్లో అంటే మార్చి 13 తర్వాత పూర్తిగా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతా ఉన్న నేపథ్యంలో కొద్ది రోజులు అంటే ఈ 15-20 రోజుల్లోనే సమూలమైనటువంటి మార్పులు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ కి పూర్తిగా ఆధిపత్యం రాబోతా ఉంది. దానికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ క్రియేట్ కాబడతా ఉందని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు. ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే సౌత్ ఇండియా నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయించిన ఫలితంగా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు కర్ణాటక తమిళనాడు కేరళ ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా ప్రధానంగా బీజేపీని గట్టిగా ఎదుర్కొనగలిగే శక్తి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో సౌత్ ఇండియా వైపు బీజేపీని రానేకోకుండా అడ్డుకునేందు కోసం కూడా రాహుల్ గాంధీ సౌత్ ఇండియానే ప్రధానంగా ఎంచుకునేది. ఖమ్మం ఇటు నల్గొండ భువనగిరి ప్రాంతం నుంచే పరిమితం వై పోటీ చేసే అవకాశాలు కూడా ఇప్పటికే ఉన్నాయని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. వెనక రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలంగాణ నుండి పోటీ చేయనున్నారని తెలుస్తుంది. అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యకుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు జరిపారు. రాహుల్ కూడా తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. శాసనసభ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాల నుంచి రాహుల్ బరిలో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఖమ్మం లేదా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్లోని అమేథి నుంచి కూడా రాహుల్ పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దశరథ్ నల్గొండ నుంచి అందిస్తారు. దశరథ్, చెప్పండి, ప్రధానంగా ఇటు నల్గొండలో కాంగ్రెస్ కఫ్ ప్రస్తుతం ఎలా ఉంది? అలాగే ఈ మేరకు ఒకవేళ రాహుల్ గాంధీ గనక నల్గొండలో గనక పోటీ చేస్తే అక్కడ మెజార్టీ ఏ మేరకు సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దశరథ్? దశరథ్ చెప్పండి, ప్రధానంగా రాహుల్ గాంధీ గనక ఇటు నల్గొండ నుంచి పోటీ చేస్తే అక్కడ కాంగ్రెస్ గా ఎలా ఉంది? ఈ మేరకు మెజార్టీ ఏ మేరకు సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దశరథ్?
ఇక ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో తదితరులతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చలు జరిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దశరథ్ నల్గొండ నుంచి అందిస్తారు. దశరథ్ చెప్పండి, ఒకవేళ కనుక రాహుల్ గాంధీ నల్గొండ నుంచి పోటీ చేస్తే అక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ ప్రస్తుతం ఎలా ఉంది, ఏ మేరకు మెజార్టీ సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? గుడ్ ఈవినింగ్ వెన్నెల, గుడ్ మార్నింగ్ వెన్నెల. ఈ రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భువనగిరిని పార్లమెంటు స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజలైతే ఆశాభావం అవుతారు. ఏదేమైనప్పటికీ నల్లగొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోవటం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో గతంలో కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గాక రాహుల్ గాంధీ పోటీ చేస్తే మాత్రం భువనగిరి స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరుగుతుంది చెప్పుకోవచ్చు వెన్నెల. అదేవిధంగా గతంలో చూసుకుంటున్నట్లయితే కాంగ్రెస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత 15 సంవత్సరాల పరిహారంలో చూసుకుంటే మాత్రం కాంగ్రెసే అధికారంలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎంపీలు అత్యధికంగా గెలిచిన సంఘటన అయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ దశలో రాహుల్ గాంధీని భువనగిరి నుంచి పోటీ చేయాలని నాయకులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు కోరుకుంటున్నప్పటికీ ఈ స్థానం నుంచి ఏదైతే రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇక్కడ రాహుల్ గాంధీ అత్యధిక మెజార్టీతో గెలిపించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే దశరథ్, ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కంచుకోడగా సాగుతున్న నల్గొండలో అట్లీస్ట్ కొంత మేరకైనా సరే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? కొన్ని సీట్లైనా అట్లీస్ట్ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు ఉమ్మడి నల్గొండలో చూసుకుంటే 2 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఒకటి నల్లగొండ మొదటి నుంచి నల్లగొండలో కాంగ్రెస్ కంచుకోవడం చెప్పుకోవచ్చు. అయినా కొంత బీజేపీ పార్టీ కొంత ఎందుకోవచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కొంత ప్రభావం చూపించవచ్చు, కానీ అత్యధికంగా కాంగ్రెస్ ప్రజలు మొగ్గు చూపుతారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ దశరథ్.